నెలలు. సరిగ్గా 4 నెలల్లోనే ఖమ్మంలో అంతా మారిపోయింది. పార్టీ జెండా, ప్రజల ఎజెండాలో మార్పు వస్తోంది. ఎక్కడ చూసినా గులాబీ జెండా రెపరెపలాడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జై కొట్టిన ఖమ్మం ఇప్పుడు గులాబీ జెండానే మాకు అండ అని నమ్ముతోంది. ఎంతో ఆశతో, ఏదో చేస్తుందన్న నమ్మకంతో అప్పుడు కాంగ్రెస్ కు ఓటేసిన ఖమ్మం ప్రజల ఆశ నిరాశే కావడం, ఆ పార్టీ నేతలు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడం, 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందడంతో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ఆ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉండడంతో ఆయనకు అమితమైన ఆదరణ లభిస్తోంది. స్థానికంగా ఆయనకున్న మంచి పేరు, ఎంపీగా సమర్థవంతమైన పనితీరే అందుకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు నామా సరికొత్త పంధాలో ప్రచారంలో దూసుకెడుతున్నారు. రైతుల సమస్యలే అజెండాగా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ప్రచారంపై సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాయి. నామాకు మద్దతుగా దండుగా కదులుతున్నాయి. ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు ఖమ్మంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. రైతు బంధు పడకపోవడం, రుణమాఫీ కాకపోవడంతో ఇప్పటికే కాంగ్రెస్పై అసంతృప్తితో ఉన్న ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు ఉదయం పొలం బాట పట్టి ఎండిన పొలాలను పరిశీలిస్తూ రైతుల కష్టాలను తెలుసుకుంటూ నామా వారికి తగిన భరోసా ఇస్తూ ఉండడంతో గులాబీ జెండానే తమకు సరైన అండ అని మరోసారి నమ్ముతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థుల కంటే 25 ఏళ్లుగా ఖమ్మం ప్రజలకు సుపరిచితుడిగా, సరైన నాయకుడిగా, పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గడమెత్తే సత్తా ఉన్న ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకున్న గుర్తింపుతో మరోసారి ఆయనకే ప్రజలు పట్టం కడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.